శాసనసభ ఉపనేత అయినటువంటి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా పాడేరు అంబేద్కర్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేత అయినటువంటి మా అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు మేమంతా కూడా కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, అసలు అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ సంవత్సర కాలం పాటుగా చారిత్రాత్మక విజయానికి ఏడాది పాలన అనుకుంటూ ఫ్లెక్సీలు పెట్టుకొని ఊరేగడమే తప్పించి ఏడాదిగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుంది? మీరు ఇచ్చినటువంటి సంక్షేమం ఎక్కడుంది? ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి నిజంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు బీసీలకు ఎంత పెద్ద పీట వేశారో ప్రజలందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారిని గతంలో మంత్రి పదవి ఇచ్చి ఈరోజు ఆయన శాసనసభాపక్షంలో ఉపనేతగా కూడా ఉన్నటువంటి గతంలో ప్రజలందరికీ సేవ చేసి ఎటువంటి నేరాలు చేయకోకుండా కేవలం మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నందుకే ఈరోజు మీరు ఆయన్ని అక్రమ అరెస్టు చేసినందుకు ఇది అందరికీ తెలిసినట్టుగా ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల యొక్క ఏదైతే ప్రజలు మీకు ఇచ్చారో దానిని పక్కన పెట్టి ఈరోజు కక్షలు కట్టి తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని నానా హింసలు పెట్టి ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా సరే చెప్పినా వెంటనే వారి మీద అరెస్టులు చేయడం, వారిని లేదంటే కనుక ఎమ్మెల్యేల్ని వాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం, ఇవన్నీ కూడా మీరు గతంలో చెప్పినటువంటి మాటలు మీకు ఏమాత్రం గుర్తున్నాయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారో వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ గత ఏడాది కాలం పాటు మేము మీరు చేసినటువంటి దుశ్చర్యలన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి మీరు చేసినటువంటి ఏదైతే హింసా కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి మేము ఖండిస్తూ ప్రజల్ని ఉత్తేజపరిచి ఉద్యమాల బాట వెళ్ళి మీరు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలన్నింటినీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తామని చెప్పి గట్టిగా మేము చేస్తాం.